వీలమ్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఇవాళ నేను చేసుకున్నటువంటి పూజ అంతా కూడా చిన్న చిన్న వీడియోస్ గా తీసేసాను ఇప్పుడు ఆ వీడియోని యాడ్ చేస్తున్నాను ఒకసారి మొత్తం వీడియోని చూసేయండి ముందుగా పూజకి ఒక టేబుల్ పైన కొత్త క్లాత్ పరిచి క్లాత్ పైన ఒక పీటని పెట్టి చిన్ని కృష్ణుని అలాగే అలాగే గోకుల కృష్ణుని విగ్రహాలను పెట్టుకున్న తర్వాత పూజకి కావాల్సినవన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను మాణిక్యాల ఆరతి అలాగే పెసరపప్పు పానకం అటుకులు పాలు బెల్లం చెక్లీలు చిప్స్ డ్రై ఫ్రూట్స్ అలాగే ఐదు రకాల పళ్ళు సునుండలు వెన్న పూలు అలాగే గరిక బిల్వపత్రి కృష్ణునికి ముఖ్యమైన తులసిదళం ఇవన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను ఇవి నా ఫ్రెండ్స్ని ఒక ఐదు మందిని పేరెంటానికి పిలిచానండి వాళ్ళకి ఇవ్వడం కోసం రెడీగా తాంబూలాలు అవి ఆ తర్వాత నేను కుంకుమ పెట్టుకుని పసుపును పెట్టుకొని పూజని స్టార్ట్ చేశాను ముందుగా దీపాలు వెలిగిచ్చేసి కృష్ణునికి పసుపు కుంకుమను వేశాను చాలా సింపుల్ పూజ నేనండి కృష్ణుడి విగ్రహానికి ముందుగా నేను ఇరవై యొక్క కృష్ణపాదాలు ముగ్గుపిండితో అచ్చులుగా వేశాను వాటిపైన కుంకుమ పసుపు అక్షింతలు కూడా వేశానండి చాలా కలగా అనిపించింది నేను అక్కడ వెండి బౌల్లో కుంకుమ పసుపు ఎందుకు వేస్తున్నాను అంటే అందులో అష్టోత్తరం చదివేటప్పుడు పూలవి వేసుకోవడం కోసం అనమాట ఆ తర్వాత కృష్ణుడికి దళం పూలమాలను గరికను అన్నీ పెట్టిన తర్వాత అగరబతిని తిప్పి అష్టోత్తరం స్టార్ట్ చేస్తాను అష్టోత్తరం స్టార్ట్ చేయడానికి ముందుగా మా అమ్మాయి కూడా కృష్ణునికి కుంకుమ పూలు పెట్టిన తర్వాత నేను అష్టోత్తరం స్టార్ట్ చేశానండి కృష్ణునికి భలేగా అనిపిస్తుందండి అలంకారం పెట్టి ఇప్పుడు మా అమ్మాయి కూడా కృష్ణుడికి పసుపు కుంకుమ అలాగే పూలు తులసి దళం సమర్పించిన తర్వాత నేను అష్టోత్తరం చదువుకుంటాను ॐ कृष्णाय नमः ॐ कमलनाथाय नमः ॐ वासुदेवाय नमः ॐ सनातनाय नमः ॐ वसुदेवात्मजाय नमः ॐ पुण्याय नमः ॐ लीलामानुषविग्रहाय नमः ॐ श्रीवत्सकौसुभधराय नमः ॐ यशोदावत्सलाय नमः ॐ हरये नमः ॐ पुण्यश्लोकाय नमः

నేను కృష్ణాష్టోత్రం పూర్తిగా చదివ చదివానండి మీకు మధ్యలో వీడియో కట్ చేసి మళ్ళీ యాడ్ చేశాను అందుకే కొన్ని నామాలు మిస్ అయ్యాయి ఆ తర్వాత కృష్ణునికి టెంకాయని కొట్టి తీర్థాన్ని పెట్టి ఆ తర్వాత హారతి ఇయ్యం స్టార్ట్ చేశాను హారతి ఇచ్చిన తర్వాత మాణిక్యాల హారతి కూడా ఇస్తామండి ఇది మామూలుగా నెయ్యి వతితో ఇస్తున్న హారతి అనమాట మాణిక్యాల ఆరతిని ఇస్తున్నానండి మాణిక్యాల ఆరతి ఇచ్చే కుందులనేవి వెలిగించక ముందు కింద పెట్టుకున్న పర్లేదు కానీ వెలిగించి హారతి ఇచ్చిన తర్వాత మాత్రం ఆ ప్లేట్ని అలాగే కింద పెట్టేయకుండా కింద ఒక ప్లేట్ని కానీ గిన్నెని కానీ పెట్టి ఆ ప్లేట్ని పెట్టుకోవాలి ఎప్పుడు కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకున్నా కూడా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అంటే అట్లీస్ట్ కంప్లీట్ కాకుండా ఫ్రూట్స్ అయినా తీసుకునేదాన్ని బట్ ఈ ఫెస్టివల్ కి మాత్రం ఈ రోజు ఎస్పెషల్లీ ఫ్రూట్ కూడా తీసుకోలేదండి ఒక టూ టైమ్స్ టీ తాగి ఈవినింగ్ పూజ అంతా అయిపోయాక నేను ఆ ఫ్రూట్స్ ఆ పలహారాలు తీసుకున్నాను ఈ వీడియో నేను అందరితో షేర్ చేసుకోబోతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి మీకు వీడియో ఎలా అనిపించిందండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబట్టి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్